अंदर की ना नमस्कार। कोविड मीद प्रेस कॉन्फ्रेंस की मी अंदर की स्वागत। सो मुंदु नेनु जनरल सिचुएशन एट्ला उंदी कोविड गुरिंची मात्लाडतां, कोन्नी स्पेसिफिक पॉइंट्स मीद कूडा चेप्तां। मै कलीग्स हेल्थ सेक्रेटरी मिस्टर रिज्वी मे आल्सो टॉक ऑन सर्टेन टॉपिक्स। सिमिलरली अवर डीपीएच मिस्टर श्रीनिवास, अवर डायरेक्टर ऑफ मेडिकल एजुकेशन डॉक्टर रमेश रेड्डी, वीसी मिस्टर डॉक्टर करुणाकर रेड्डी एंड माय कलीग आईएनपीआर सेक्रेटरी मिस्टर अरविंद, दे आर आल्सो देयर। वाल कूडा रेस्पॉन्ड अवुतारु। सो मुंदु ఈ పీరియడ్ లో చాలా కష్టపడి ఆల్ ది డాక్టర్స్, ఆల్ ది నర్సింగ్ స్టాఫ్, ఆల్ ది అదర్ స్టాఫ్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్, వాళ్ళందరూ చాలా బాగా కష్టపడి పనిచేశారు. దానివలన వేరే రాష్ట్రంతో చూస్తే మన దగ్గర పరిస్థితి చాలా బెటర్ గా ఉంది అండ్ మన ప్రయత్నం వల్ల సిచ్యుయేషన్ బాగా కంట్రోల్ లో ఉంది. ఇక్కడ ఇంకా ఒక పాయింట్ నేను మీకు చెప్పాలి. ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ గారు పాజిటివ్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ డైలీ 3 to 4 times నాతో టచ్ లో ఉన్నారు. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ తో కూడా టచ్ లో ఉన్నారు. ప్రతి ఇష్యూ మీద ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చేయాలి మనకి గైడ్ చేస్తే ఉన్నారు. అండ్ బికాస్ ఆఫ్ హిస్ గైడెన్స్ అండ్ టోటల్ సపోర్ట్ మనం బాగా చేయగలుగుతున్నా అట్లా నాకు నమ్మకం ఉంది. దీనిలో ఇంకా ఒకటి అంటే మనకి ఒక బ్లాంకెట్ ఆర్డర్ సీఎం గారు ఇచ్చారు. మనకి ఏది అవసరం ఉంటే దానికోసం ఎంత డబ్బు ఉంటే అవసరం ఉంది అది ఆలోచన చేయకుండా డైరెక్ట్ గా ప్లీజ్ ప్లేస్ ఆర్డర్స్ అండ్ సీ దట్ అవర్ పీపుల్ ఆర్ ప్రొటెక్టెడ్. అండ్ టుడే నేను చాలా గర్వంగా చెప్పగలుగుతామంటే అదర్ దెన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ విచ్ ఈజ్ అలాటెడ్ బై ది సెంటర్ ఆల్ అదర్ థింగ్స్ ఆర్ అవైలబుల్ విత్ అస్. ఎక్కడ ఏ మెడిసిన్ కి ఏ కన్స్యూమబుల్స్ కి మన దగ్గర ఏది కొరత లేదు. సో దేర్ ఫోర్ వీఆర్ ఏబుల్ టు డూ ఏ మచ్ బెటర్ జాబ్. ది ఫస్ట్ థింగ్ ఈజ్ హౌ ఈజ్ ది ట్రెండ్. మీరు కూడా అనలైజ్ చేస్తే ఉంటారు, ట్రెండ్ చాలా బాగుంది. ఇట్ ఈస్ షోయింగ్ దట్ ది డిజీజ్ ఈజ్ అండర్ కంట్రోల్ and not only it is under control, idi inka takkuva avutundi atla chaala clear ga trends kanapadutundi. Number of cases chuste and more importantly positivity rate chuste kuda adi chaala clear ga over the last more than 10 days ee trend manaki evident ayindi. So idi manchi parinamam and things are under control, it is very very evident. Last konni nala nundi ante chaala chota em jarigindi vere states lo ante ee phase ayin tarvata first phase vallu pani chaala varaku off chesaru. Manu continuous ga okay goal tho health infrastructure improve cheyali, ఆక్సిజన్ బెడ్ పెంచాలి, ఆ ధ్యేయంతో కంటిన్యూస్ గా పని జరుగుతుంది. ఒక్కరోజు కూడా ఇప్పుడు డిజీజ్ తగ్గింది ఆలోచనతో ఎందుకు మనకి అవసరం, ప్రభుత్వం ఎప్పుడు ఏ విరామం తీసుకోలేదు.
సీఎం గారు కూడా మనకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. సీ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్ ఇన్ హాస్పిటల్ బెడ్ ఇన్ తెలంగాణ ఈజ్ ఆక్సిజన్ బెడ్. ఇంకా ఎవ్రీ బెడ్, ఇంకా ఎక్కడ అవకాశం ఉంటే బెడ్ పెంచడానికి అది పెట్టండి. సో దట్ హ్యాస్ బీన్ డన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టెల్ ఈ లాస్ట్ సెప్టెంబర్లో 2020లో మన దగ్గర గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ తీసుకొని మొత్తం బెడ్ కోవిడ్ కోసం 18,000 ఉంటే ఈరోజు 52,000 బెడ్స్ మన దగ్గర ఉన్నాయి. సో దేర్ ఫోర్ ఇంత నంబర్స్ కొద్దిగా పెరిగిన తర్వాత కూడా మనకి పెద్ద ఇబ్బంది రాలేదు. మీరు ఇంకా ఒకటి చాలా గుర్తుపెట్టాలంటే హైదరాబాద్ ఈజ్ ది మెడికల్ ట్రీట్మెంట్ క్యాపిటల్ టుడే ఆఫ్ ఇండియా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. అందుకే ఇఫ్ యూ గో టు ఎనీ హాస్పిటల్ అక్కడ తెలంగాణ వాళ్ళే లేరు, బెడ్స్ మీద చాలా రాష్ట్రం వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అండ్ ఇంకా ఇతర రాష్ట్రం నుండి కూడా వస్తే ఉన్నారు. ఇంకా నేను జస్ట్ ఒక లాస్ట్ 15 డేస్ డేటా తీసుకుంటే 33 మెడికల్ అంబులెన్సెస్ హ్యావ్ కమ్ టు హైదరాబాద్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ఇన్క్లూడింగ్ ఢిల్లీ. ఎయిర్ అంబులెన్సెస్, ఎస్, మెడికల్ ఎయిర్ అంబులెన్సెస్. సో 33 హెస్ కమ్ అండ్ దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ, విచ్ షోస్ దట్ వెన్ పీపుల్ డోంట్ ఫైండ్ సచ్ ట్రీట్మెంట్ ఎల్స్వేర్. సో అది ఒక చాలా మంచిగా జరుగుతుంది. వన్ బై వన్ ఐ విల్ ఆల్సో టేక్ వేరియస్ అదర్ ఇష్యూస్. ప్రత్యేకంగా ఇఫ్ యూ సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ రిగార్డింగ్ యునో డిఫరెంట్ ఐటమ్స్. సో ఆక్సిజన్ చూస్తే తెలంగాణ స్టేట్ మన కెపాసిటీ టు ప్రొడ్యూస్ ఆక్సిజన్ ఈజ్ జస్ట్ 125 మెట్రిక్ టన్ పర్ డే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం తెలంగాణకి 430 మెట్రిక్ టన్ అలాట్ చేశారు. డిఫరెంట్ స్టేట్స్ నుండి, అంటే పర్టికులర్లీ ఒడిశా, దెన్ తమిళనాడు, కర్ణాటక, ఈ స్టేట్స్ నుండి మనకి అలొకేషన్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒడిశా నుండి ఒక ట్యాంకర్ ఇక్కడ నుండి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి 1, 2, 3 రోజు కాదు, 6 రోజు పడుతుంది. అందుకే మొత్తం ఇండియాలో మొదటిసారి అవర్ ఆఫీసర్స్ ఆల్ ఆఫ్ దెమ్ ట్రైడ్ హార్డ్ అండ్ గాట్ ది ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ అండ్ ఇన్ దాట్ వీ స్టార్టెడ్ సెండింగ్ ది ట్యాంకర్స్. టుడే వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు సెండ్ ఆల్మోస్ట్ 48 ట్యాంకర్స్ విత్ 14 ట్రిప్స్ అండ్ దానివలన మనకి ప్రతి ట్రిప్ ద్వారా 3 రోజు సేవ్ అవుతుంది. ఇదే కాకుండా ఒక 2 రేక్స్ ఆఫ్ రైల్వేస్ ఆల్సో వీఆర్ యూజింగ్ టు సీ దాట్ టైమ్ ఈజ్ సేవ్డ్. బట్ కొన్ని స్టేట్ నుండి డిస్పైట్ ఆఫ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్వెన్షన్ ఈరోజు మనకి తమిళనాడు నుండి అండ్ కర్ణాటక నుండి మనకి సుమారు 45 టన్స్ అది రావడం లేదు. సో ఫార్ మన ఎఫర్ట్స్ ద్వారా, మేనేజ్మెంట్ ద్వారా, ప్రతి ఎవరు రిఫిలర్స్ ఉన్నారు 27 వాళ్ళ దగ్గర మనిషి మన టీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా 63 అదర్ లొకేషన్స్ వేర్ ది సెల్లర్స్ ఆర్ దేర్ ఆఫ్ ఆక్సిజన్ మన టీమ్స్ పెట్టడం జరిగింది. దానివలన ఈరోజు వరకు మనం బాగా పకడ్బందీగా ఆక్సిజన్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. నేను పర్సనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాను. టోటల్ రిక్వైర్మెంట్ ది వే హాస్పిటల్స్ ఆర్ గెటింగ్ ఫిల్డప్ ఫర్ తెలంగాణ ఒక 600 మెట్రిక్ టన్ ఉంటుంది అండ్ వీఆర్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్. మనం కూడా వేరే పద్ధతి ద్వారా ఏం చేయవచ్చు అది కూడా ట్రై చేస్తే ఉన్నాను. సో ఫార్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు మేనేజ్ ఆక్సిజన్ వెల్. ఇంకా మన ప్రతి హాస్పిటల్లో వీఆర్ డూయింగ్ ఆక్సిజన్ ఆడిట్. అంటే ఉద్దేశం ఏముంది అంటే ఎట్లా జరుగుతుంది అంటే మన మీరు చూస్తారు ఒక ఆఫీస్ ఉంటుంది,
లేకపోతే ఇంట్లో ఆ ట్యాప్ ఓపెన్ చేసి వెళ్ళిపోతారు. దీనివలన చాలా ఆక్సిజన్ నష్టం అవుతుంది, వాటర్ లాగా ఆరు ఎలక్ట్రిసిటీ లాగా. సో టీమ్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్స్కి సెన్సిటైజ్ చేయడం, రోజు వాళ్ళ దగ్గర నుండి రిపోర్ట్ తీసుకోవడం, అట్లా చేసి వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ది సిచ్యువేషన్ అండ్ హోప్ఫుల్లీ వీ షుడ్ బి ఏబుల్ టు ఇన్ష్యూర్ దట్ దెర్ ఈస్ నో యాక్చువల్ షార్టేజ్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ ఇఫ్ వీ క్యాన్ గెట్ సమ్ మోర్ ఆక్సిజన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీ విల్ బి ఏబుల్ టు మేనేజ్ ఇట్ విదౌట్ ఎనీ ప్రాబ్లమ్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఆక్సిజన్. రిమైనింగ్ యునో యాజ్ ఐ సెడ్ చాలా మనకి ఆల్ ది కన్స్యూమబుల్స్ ఆల్ ది రిక్వైర్మెంట్స్ లైక్ N95 మన దగ్గర మోర్ దాన్ 25 lakhs ఉంది, పీపీ కిట్ 6 lakhs ఉన్నాయి, 3-ply మాస్క్ 86 lakhs ఉన్నాయి, ఆర్టీపీసీఆర్ కిట్ కూడా 3 lakhs వరకు ఉంది, ర్యాట్ కిట్ అంటే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ కూడా మన దగ్గర 11 lakhs ఉన్నాయి అండ్ డైలీ వీఆర్ ప్రొక్యూరింగ్ ఆల్సో హోమ్ ట్రీట్మెంట్ కిట్స్. ఇట్లా మీరు చూసి ఉన్నారు అంటే దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ గివ్ టు ఎవ్రీబడి హూ గెట్స్ పాజిటివ్ అండ్ నౌ హూ గెట్ సింప్టమేటిక్ వీ గివ్ దిస్. సో ఇది కూడా టుడే ఇన్ హ్యాండ్ ప్యాక్ట్ వీ హ్యావ్ 6.38 lakhs అండ్ వీఆర్ హ్యావింగ్ స్కోప్ టు మేక్ మచ్ మోర్ అండ్ పీపుల్ ఆర్ వర్కింగ్. వీ హ్యావ్ సిమిలర్లీ అదర్ డ్రగ్స్ లైక్ రెమ్డెసివిర్, దిస్ ఆల్మోస్ట్ yeah we have stocks about 90,000 and tocilizumab we have 63 vials. So wherever mana control undi mana bayte nundi teeskoni raavali akkada mandagar ee rakal samasya raakunda jarutundi and but sometimes which is not in our control which is allotted by government of India akkada manaki akkada kochina samasya vastundi but akkada kuda chaala వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అండ్ వేస్టేజ్ లేకుండా వీఆర్ డూ టేకింగ్ టైమ్లీ యాక్షన్ టు ఇన్ష్యూర్ దట్ దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అండ్ సిమిలర్లీ ఆర్టీపీసీఆర్ ల్యాబొరేటరీస్ మన దగ్గర 17 ఉన్నాయి అండ్ వీ హ్యావ్ 14 అండ్ ఆనరబుల్ సీఎం గారు ఆర్డర్ ఇస్తే ఇంకా ఒక 14 ఆల్రెడీ టెండర్ అన్నీ అయిపోయింది, త్వరలో అది కూడా ఫంక్షనల్ అయిపోతుంది. దాని మీనింగ్ ఏంటి అంటే ప్రతి జిల్లాలో ఆర్టీపీసీఆర్ ఫెసిలిటీ తెలంగాణలో అయిపోతుంది. సో పీపుల్ నీడ్ నాట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగర్ అవర్స్ అండ్ వీ క్యాన్ డూ సచ్ థింగ్స్ విదౌట్ ఎనీ ప్రాబ్లం. సో దిస్ ఈస్ ది సిచ్యువేషన్.